నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఇప్పుడు మనకి కష్టకాలంలోని ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలోని మనకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ హెల్త్ బాగాలేకపోతే ఆ టైంలో మనకు డబ్బులు లేకపోతే కష్టాలు పడిపోతాము అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తాం, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. డబ్బులు లేకపోయినా కూడా ఎవరి దగ్గరైనా చేయవద్దో, లేకపోతే అప్పులు చేసో, లేకపోతే క్రెడిట్ కార్డు యూజ్ చేసుకునో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం. చాలా ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేస్తున్న కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు. ఎందుకు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మనకి పాలసీ ఇచ్చేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్తోని కార్పొరేట్ హాస్పిటల్స్తోని టైఅప్ అవుతాయి, తర్వాత రేట్ కూడా ఫిక్స్ చేస్తారు. పలానా వ్యాధికి ఇంత చికిత్సకి ఇంత అవుతుంది, పలానా ఆపరేషన్కి ఇంత అవుతుంది ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి. ఆ విధంగా అగ్రిమెంట్ అయిన తర్వాతనే ఆ కార్పొరేట్ హాస్పిటల్లు ప్రైవేట్ హాస్పిటల్స్ మనకి లింకప్ చేస్తాయి మన పాలసీ. కరోనా వైరస్ కానీ లేకపోతే మామూలుగా కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా కానీ వచ్చినప్పుడు జేబులో డబ్బులు ఉండవు కాబట్టి అర్ధరాత్రో అపరాత్రో పరిగెత్తుకుని పోయి ఇన్సూరెన్స్ కార్డు చూపించుకుని మనం హాస్పిటల్లో చేసే ఉద్దేశంతో మనకు డబ్బులకు ఇబ్బంది పడవేమో అనే ఉద్దేశంతో ఈ పాలసీలు తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఏంటి కొత్త ప్రాబ్లము, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ టైఅప్ చేసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీలు కార్డు చూపించినా కూడా మేము కార్డు యాక్సెప్ట్ చేయట్లేదు, డబ్బులు కట్టవలసిందే, ముందు డబ్బులు డిపాజిట్ చేయండి 2-3 లక్షలు, అప్పుడే మేము అడ్మిట్ చేస్తాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇది చాలా అన్యాయం, అక్రమం కూడా. ఇదేంటి, దీని ఐఆర్డిఏ దీనికి క్లియర్గా చెప్తోంది. ఐఆర్డిఏ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, అది గవర్నమెంట్ బాడీ. ఇలాంటి అక్రమాలని అన్యాయాలని అరికట్టడానికి ఐఆర్డిఏ పరిధిలో వస్తాయి. ఏదైనా సరే హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ పాలసీతో టైఅప్ ఉన్న హాస్పిటల్స్ ఛార్జెస్కి ఇంతనే ఫిక్స్ చేసి వాళ్ళు ఈ కార్డు చూపించినా, మీ పాలసీ చూపించినా, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉన్నా, ఇది మేము చేర్చుకోము, ఇది క్యాష్లెస్ కాకుండా డబ్బులు కడితేనే అని అనడం కూడా చాలా అక్రమము, అన్యాయము, ఇల్లీగలు, అనెథికల్ కూడాను. అలాంటి హాస్పిటల్స్లోని బ్లాక్ లిస్టులో చేయాలని ఐఆర్డిఏ క్లియర్గా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకి డైరెక్షన్ ఇచ్చింది. ఇంకో డైరెక్షన్ ఏంటి తెలుసా, ఒకవేళ ఇలాంటి ఇన్సూరెన్స్తో టైఅప్ అయిన కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ట్రీట్మెంట్కి రిఫ్యూజ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద తగిన చర్యలు సంబంధిత డిపార్ట్మెంట్స్లో, సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే ఇంకేదైనా సంబంధిత అధికారులకు కానీ ఆఫీసులకు కానీ కంప్లైంట్ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. చర్యలు ఏమేమి ఉన్నాయో కూడా, ఎలా కంప్లైంట్ చేశారు, ఎలా అప్డేట్ ఉన్నాయి తమ వెబ్సైట్లోని పెట్టి ప్రజలందరికీ చెప్పండి అని. కరెక్టే, మరి ఏమండి, మేము కష్టాల్లో ఉన్నప్పుడు, డబ్బులు లేకుండా ఉన్నప్పుడు, మాకు డబ్బులు వస్తాయో లేదో తెలియనప్పుడు మీకు నేను ఇన్సూరెన్స్ పాలసీ చేస్తే కష్టాల్లో మీరు ఆదుకుంటారంటే మీరు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ కాదు అని అంటారా, దానికి డబ్బులు కట్టాలా, ఇంకెందుకు మీకు ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్? కాబట్టి ఐఆర్డిఏ క్లియర్గా చెప్పింది, ఐఆర్డిఏ దృష్టికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా, కార్డు వ్యాలిడ్ ఉన్నా కూడా వెళ్తే పేషెంట్లని డబ్బులు కట్టమంటున్నారు, ఇది చాలా అన్యాయం అని వాళ్ళకి కంప్లైంట్ మన దృష్టికి వచ్చిందిట. అందుకని వాళ్ళు క్లియర్గా డైరెక్షన్స్ ఆయా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చాయి. ఇలా ఇకపై ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఇన్సూరెన్స్లోని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయినప్పుడు ఎవరైనా ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ పాలసీ తీసుకెళ్ళి చూపించి ట్రీట్మెంట్ చేయాలి అని ఉన్నప్పుడు రిఫ్యూజ్ చేస్తే మాత్రం వాళ్ళకి క్రిమినల్ చర్యలు తప్పవు అని ఐఆర్డిఏ క్లియర్గా డైరెక్ట్ చేసింది. కాబట్టి ఇకపై ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ పాలసీ వ్యాలిడ్గా ఉంటే రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు, డబ్బులు కట్టండి, డబ్బులు కడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తాము, డబ్బులు కడితేనే మేము అడ్మిట్ చేసుకుంటాము అనడానికి వీల్లేదు. ఇది ఐఆర్డిఏ ఇచ్చిన డైరెక్షన్స్. థ్యాంక్ యూ.